ఈ నెల 14న జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు మరియు నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా చేయుటకు పిలుపునివ్వనైనది. ఇట్టి ధర్నా కార్యక్రమాన్ని ఆయా జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు మరియు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేయాలని బీజేపీ రిటైర్డ్ టీచర్స్ ఎంప్లాయీస్ చైర్మన్ మోహన్ రెడ్డి గారు మరియు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ గారు పిలుపునిచ్చారు. డిమాండ్లు: 1 జూలై 2018 నుంచి రావాల్సిన పీఆర్సీని వెంటనే ప్రకటించాలి. 1 జూలై 2020 నుండి రావాల్సిన 2 డిఏలను మంజూరు చేయాలి. ఉద్యోగ ఉపాధ్యాయులకు పదోన్నతులు, అంతర్జిల్లాల బదిలీతో పాటు ఇతర బదిలీలు చేపట్టాలి. 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 150,000 ఉద్యోగాల పోస్టుల భర్తీ ప్రక్రియ వెంటనే చేపట్టాలి. కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలను ప్రారంభించాలి. బి మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన సమావేశమై పై డిమాండ్లను పరిష్కరించడానికి తీర్మానించనైనది. ఈ సమావేశంలో స్వామిగౌడ్, మాజీ శాసనమండలి చైర్మన్, కో చైర్మన్ పి వెంకటరెడ్డి, సరోత్తం రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, కె రవీందర్ రెడ్డి గారు పాల్గొన్నారని ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇట్లు బి మోహన్ రెడ్డి చైర్మన్.